భాగ్యంలో రాహు ప్లస్ మనకు బుధుడు ప్లస్ రవి కనిపిస్తున్నాడు. సో ఈ తులారాశికి తృతీయంలో ఉన్న గురుకేతువులు అనేది అద్భుతం కొంచెం వరకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినప్పటికీ చతుర్థంలో ఉన్న శని సత్యమహాపురుషి యోగం యోగాన్ని ఇచ్చినప్పటికీ ఆరో ఇంట్లో ఆరోగ్య స్థానంలో కుజుడు కూర్చున్నాడు కాబట్టి ఆరోగ్య స్థానంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తుంది. అంచేత మనకు ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ 15 రోజులు చాలా అవసరం. అక్కడ కుజుడు ఉన్నంతకాలం మన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి తులారాశి వారు. అలాగే ఇక్కడ చూస్తున్న తులారాశి వారు అష్టంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అష్టమ స్థానం మంచిదే, ఎందుకంటే ఆయుష్ స్థానంలో ఉన్నాడు, చక్కగా స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి భయపడకలేదు, చాలా బాగుంటుంది, చేసే ప్రతి పనిలోనే సక్సెస్ఫుల్ ఉంటుంది, భయపడగలే. కానీ భాగ్యస్థానంలో ఉన్న రాహు అదేవిధంగా బుధుడు రవి ఉన్నాడు కాబట్టి భాగ్యంలో రాహు కొంతవరకు అంటే తండ్రి గారికి చదువు విషయంలో కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంతవరకు రాణించిపోయినప్పుడు మీరేమీ భయపడక్కర్లేదు. దానికి నెక్స్ట్ ఆప్షన్స్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ మార్క్ అనుకుంటే సెకండ్ మార్కు థర్డ్ మార్క్ వచ్చినా కూడా అదే హైయెస్ట్ మార్క్ అనుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే నీట్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటిలో మీరు చేసే ప్రయత్నాల్లో మాత్రం వచ్చిన దాంతో తృప్తిపడి దానికి ఏ కాలేజ్ దొరికితే ఆ కాలేజీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు మళ్ళా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ మళ్ళా ప్రయత్నం చేసే సమయం కూడా రాహు అక్కడే ఉంటాడు, నెక్స్ట్ ఇయర్ కూడా రాహు అక్కడే ఉంటాడు, ఇక్కడ మిథునంలో ఉంటాడు. అంచేత చదువులో చిన్న పిల్లలు డిస్టర్బెన్స్ అనిపించినప్పటికీ ఏం చదవడానికి అవకాశం వస్తే ఏ మార్కులు వస్తే అదే ఉన్నతమైన మార్కులు అనుకుంటూ జాగ్రత్త దాని దాటికి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాహు భాగ్యంలో ఉన్నంతగాను చదువులో కొంచెం బలహీనపడే అవకాశం ఉంటుంది ఇక 9th హౌస్ ఉన్నంతకాలం అన్నమాట. అంచేత ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాడు కాబట్టి అక్కడ ఉందిగా సెప్టెంబర్ 15 వరకు అక్కడ ఉంటాడు. తర్వాత వాడు ఈ సంవత్సరం సెప్టెంబర్ కూడా ఇటుపక్కకు వస్తాడు కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు తులారాశి వారికి బ్యాలెన్సింగ్గా వెళ్ళాలనుకున్న దానికి ఇంబ్యాలెన్సింగ్ చేయడానికి అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ కుజుడు 6 ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. తర్వాత అన్నదమ్ములతో సహకారంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, కొంత ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో కూడా కొంచెం ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి, ముందు ముందు కాలంలో ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎటువంటి గురువు యొక్క అనుగ్రహం కానీ బలం కానీ ఈ రాశి వారికి ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు చేయవలసిన అంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కొంత భాగ్యస్థానంలో ఉన్న సంకట విమోచన జరుగుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.